అక్కడ అక్క పరిస్థితి ఏం బాగలేదు నాన్న. బాగుండదు రా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు నాన్న. కొట్టడం ఏంటి, కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అన్నాడు నాన్న. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాను రా. అక్క అభి చెప్పరా. నీ రెండేళ్ళ కల నెరవేరబోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి, సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భావసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే. What is this? It's embarrassing. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగబోదు. పచ్చి తాగబోదు. What is this nonsense? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. Come again? అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. How can I? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్ల తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి తాగి అలా చేస్తాడు. స్లో 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 యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. యు ఇడియట్, ఇర్రెస్పాన్సిబుల్. తెలుగులో తిట్టండి. ఐ డోంట్ నో. దొంగ ముండా అని తిట్టండి. దొంగ ముండా మీ వల్ల కాదు. ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్ళాను దేనికి రా, కొట్టడానికి రా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి చేయడానికి? చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. తప్పు బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. నాన్న మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు. మరి టూరిస్ట్ గైడ్ లా ఉంది కదా. ఇది నాకు ముద్దిస్తారా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ ఎ కిస్ బట్ వితౌట్ ఎ మిస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది, రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే మన ఫ్లోర్లో మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటేనా? ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి అంటే? మహేష్ అంటే నాకు ముద్దు కావాలి, ఐ వాంట్ ఎ కిస్. ప్లీజ్ కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే, 1 మినిట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్, రిహార్సల్స్ చేస్తావా ఏంటి? చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట, వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది వింటే చంపేస్తుంది.
అబ్బా అదేరా కాల్ చేసే గర్ల్, మనిద్దరం కలిసాం కదా, అదేలే డ్రామాలు ఎందుకు? మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టు అన్నాడు, ఇలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఆగు, చెప్పు బుజ్జి. మా డాడీ కాల్ చేస్తున్నారు, ఓ 10 మినిట్స్ తోసి కాల్ చేస్తాను. 10 మినిట్స్ కాకపోతే 10 డేస్ తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. హే, మా అన్నయ్య ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరి అంత పని చేయను, ఒక అర్జెంట్ గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు ఫోన్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తోంది మహేష్, ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును, ఇక డైరెక్ట్ గా నీకు ఇస్తా లిఫ్ట్. లిఫ్ట్ లిప్పా, ఈ పిదివి తాకే పదవి నాకు ఇస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా. నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి, రేపు చెప్తాను ఈ పని కొరకుంటా. ఇదిగో ఆ చిట్టాలా ఎందుకు అవుతుందో తెలుసా? ఎంతసేపు నా వెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్ లకు వెళ్ళిపోయారు, మీరు మాత్రం నాకు సన్నీ లియో సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చూసావా అక్క? నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు, సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకుని. అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియకి నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడ ఉన్నావు? ఏ కలర్ డ్రెస్? నీది బ్రౌనా? బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కాదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ, పింకీ, పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింకాదా? ఏయ్ బ్లూ కదా? ఎస్. నాకు తెలుసు బ్లూగా. బ్లూయే వస్తున్నా. ఏంటి బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాగాలేదు. నిన్ను చూశాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తున్నా. గులాబ్ జామ్ పెట్టారు, రకరకాల మంచాలు జరిగారు, నాకు పెళ్ళైపోయిందమ్మా. మావిడ దేవత, చాలా బాగా చూసుకుంటుంది. ఇంక ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? కమ్, చెప్పారా అది అందనుకున్న పవర్. అదే అమ్మాయి అందంగా ఉండుంటే స్లో మోషన్లో హగ్ చేసి గంట సేపు గాలిలో తిప్పేవాడు. ఇంక మా బావ అమ్మాయికి కాల్ చేయడు కదా? అమ్మాయికి కాదు, లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అయినట్టే కానీ బాగా డిప్రెషన్లో ఉంటాడు. ఒక 2 డేస్ ఏ ప్లగ్లో ఏర్ పెట్టకుండా చూసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. హాయ్. అరే వెళ్ళొచ్చులే, కూర్చో. వెళ్ళాలి. బయటకు వచ్చినప్పటి నుంచి నేను వెళ్తాను వెళ్తాను వెళ్తాను. ఏమన్నా రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు? పార్క్లో ఏంటిది, రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? బేసిక్గా మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్, మనసులో ఏదైనా చేస్తే బాగుండు అనుకుని బయటికి మాత్రం సింప్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్లో ఇస్తారు. వేరే అమ్మాయిల గురించి వదిలేసి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీకు దగ్గర అవడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేసి వచ్చానా? అంటే నీ మనసులో ఎంత ఉందా? లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆ? ఏమైనా చేయొచ్చా? చేసినప్పుడు తెలియలేదా? విలాస,
అభిలాష అభే నీ మగాళ్ళ బుద్ధి ఏంటో చూపించు. నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మరి, మొత్తం అంతా నేనే చేస్తానా? ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దాం, స్క్రిప్ట్ పర్సనల్ పెట్టుకుని తిరుగుతారా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు, వదిలించుకోవాలనుకుంటున్నావా? ఓ నీకు అలా ఉందా? ఉంటే చెప్పు, ఎనీ టైం బయలుదేరు. గ్రేట్ గ్రేట్ లవర్, థాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. హలో హలో హలో, ఒక్క నిమిషం. ఏంటి గొడవ? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడదామా? హలో ఒక నిమిషం ఆగమా. ఎవరా అమ్మాయి, ఇదే మీతో వచ్చిన చావు? ఏది చెప్పి సావరు. సరే పద, అక్క దగ్గరికి వెళ్దాం. నానా కాఫీ. అదేంటమ్మా, పార్క్లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు. నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నువ్వు అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో, రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి. నేను రాను. నువ్వు రాకురా, నువ్వు రాకు, మేమే వెళ్తాం. అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్కి ముందు చెప్పాలరా. బైక్లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు, బ్యాక్ సీట్లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు. ఒరే అభి, నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు, ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది. అదేంట్రా? వదిలేక దాని వెనకాల పడుతుందని దానికి పొగరు. ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. హలో. హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా? మహేష్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళేం తెలుసా? ఒక్కసారే కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిట పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడికి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కను కన్విన్స్ చేస్తాను. నమస్కారం. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంక ముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ని తీసేసి స్టవ్ని సిమ్లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. తమ దినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్ ఎక్కువ వచ్చింది. బిల్ ఎక్కువ వస్తే? బిల్ పోగింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి, ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అనార్కలి అంత డీప్గా ఉన్నారు. కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. ఏ మనం పడలేదా? ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు, మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురిని ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. కుర్రాలన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి? అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్వే ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకో. అనుకోకుంటే ఎలా అండి? మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్. నిన్న పార్క్ లో గొడవ పడ్డం డాడీ చూసారు, అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టం అయితే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదు అని అంకుల్, అంతే. అమ్మా మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళగా రియాక్ట్ కాకూడదు, మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, ఇట్స్ ఓవర్. స్పందన. ఏమండి ఆపండి. ఆపకండి సార్, ఫోన్లు అన్నీ ఫేక్, నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది, తెలుసుకునివ్వండి. అన్నా బాబీ వస్తుంది, నిన్నే చూస్తుంది. ఏయ్ ఎట్లా ఇస్తాడో చూడు ఇప్పుడు.
లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా, కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది. కెమెరా ఆన్ చేసుకోండి రా, ఇప్పుడు మీకు ఇస్తా లిప్పుడు లిప్పు లైవ్. బాబీ బాయ్ ఫ్రెండ్ కత్తి మహేష్ కార్పొరేట్ కజిన్. ఇక్కడ రెడ్ అంగి ఎందుకే సరికినారా? రెడ్ అంగి వేస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే. అరే ఎందుకు ఉరుకుతాను రే అన్నా? ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి, నీకు దండం పుంటా. నేను అంత అవలగా అన్నా, నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి, వెళ్ళొస్తానా? రేయ్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ, నామే చేసినోలే అన్న ఊరికెళ్ళి వచ్చిండు, నీ సంగతి చెప్తా, నీ ఇట్లిట్లకి వస్తా. చోరన్నా మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, మంచి చోరే చోర అంతే, ఇంక చాలు. అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేస్తే వదిలేసావు, సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, ఈ పార్కింగ్ చూసి ఇదిగో మేము ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం, ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడ కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీసుకుంటాయి. ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్లో పాడేస్తాం. ఆ మెమరీస్నే ఫీలింగ్స్ అంటారు, ఆ ఫీలింగ్స్నే లవ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరమవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి. 4 నెలలు ఒక కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్, దాన్ని కూడా లవ్ అంటారా? ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టడు కూడా. మేము మీకు ఎప్పటికీ అర్థం కావు, మిమ్మల్ని మేమంతా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ ఓవర్. ఒకసారి మొహం అద్దంలో చూసుకో, అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు. నీకేమైంది మర్చిపోవడానికి? మర్చిపోయే పని అతను చేసింది. ఏమంటున్నావే? అందమే ఇంపార్టెంట్, అందమే ఇంపార్టెంట్ అని వాడు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నాడక్క. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. ఏమైందే? ఒకరోజు నువ్వు బాబా పండగకి శ్రీశైలం వెళ్ళారు కదక్క, ఆ రోజు తన ఇంటికి వచ్చాడు. అక్క బావ ఊరెళ్ళారని క్యాజువల్ గా అంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావా? ఈ లంగవనీలో నువ్వు ఎంత బాగున్నావు తెలుసా? ఎంత? రోజు నిన్ను ఇలాగే చూడాలని అంత. థ్యాంక్ యూ. కాఫీ? యా పద, నేను వస్తా. నీకు కాఫీ పెట్టడం వచ్చా? తాగడం వచ్చు. పాలు ప్యాకెట్ కట్ చేయడం కూడా వచ్చు. ఓ, పాలు వెయిట్ చేయడం కూడా తెలుసు. ఓకే ఓకే. అదే తెలుసు షో. చాలా బాగుంది కదా, పెళ్ళైతే ఇలాగే ఉంటుందేమో, నువ్వు నేను ఒకే ఇంట్లో. అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరూ పెళ్లి చేసుకుంటారు. జస్ట్ అన్ ఆసమ్ ఫీలింగ్. కూర్చో. ఇల్లు గట్టి కట్టడు మీ బావా. మనం కూడా ఇలాగే, నువ్వు నేను మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు. ఎన్ని ఫొటోస్ పెట్టలేను, ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా. కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్, ఒక ఫ్యామిలీ లాగా. నీ అలకలు, నేను బుజ్జగించడాలు, మన ఇద్దరం గడిపే బోల్డ్ క్షణాలు చాలా బాగుంటుంది కదా ఫీలింగ్. ఏంటోరా, నీలో ప్రేమ ఎలా పొంగిపోతుంది ఏంటి? అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి. Thank you.
లైఫ్లో ఏం లేదక్క, అసలు నాకు లైఫే లేదు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. ఇట్ ఓకే, ఇది ఒకటి చేద్దాం, అతనితో నేను మాట్లాడతా. నెంబర్ కూడా తీసేసాడక్క. వాళ్ళక్క నెంబర్ ఉందా? హలో అభినయ, నేను స్పందన వాళ్ళ అక్కను మాట్లాడుతున్నాను. కొంచెం ఇంటికి రాగలవా? చాలా అర్జెంట్. స్పందన, స్పందన, దాన్ని చూడు, అది ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో గుర్తుపట్టావా అసలు దాన్ని? కొంచెం మీరైనా మీ తమ్ముడికి చెప్పండి, నా చెల్లెని నేను ఇలా చూడలేకపోతున్నాను. ఇంకేం చెప్తుందక్క, చేసేదంతా చేసి పారిపోయాడు. తన కాల్ కోసం, మెసేజ్ కోసం పిచ్చి దానిలో ఎదురు చూస్తున్నాడు. అయితే చాలు, తనే చేశాడేమోనని ప్రాణం ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మొబైల్లో తన ఫోటోస్ డిలీట్ చేయొచ్చు, కానీ మనసులోంచి ఎలా డిలీట్ చేయాలి? క్యాలెండర్లో డేట్ చూస్తే కరెక్ట్గా ఇదే రోజు కలిసామని గుర్తొస్తుంది. వాచ్లో టైం చూసినప్పుడల్లా ఈ టైంకి మాట్లాడుకునేవాళ్ళం అని గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా అంత గుర్తొస్తున్నాడు. ప్లీజ్ నీకు దండం పెడతా, వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఈవెన్ ఇప్పుడు నిన్ను చూసినా నీ తమ్ముడే గుర్తొస్తున్నాడు. అది నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అంత మొత్తుకుంటుంది, కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. అసలు వింటున్నావా? సారీ సారీ, నీకు విషయం చెప్పాలి, కానీ అది చెప్పేంత డెప్త్ ఇక్కడ నాకేం కనిపించట్లేదు. ముందు నా తమ్ముడి మీద నీకున్న కోపం మొత్తం చెప్పేసాయి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసాయి. ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్పేస్తా, కమ్ ఆన్ తిట్టు. మీ తమ్ముడు ఒక ఫ్రాడ్, చీటర్, ఓకే, స్కౌండ్రల్, అమ్మాయి జీవితాలను నాశనం చేసే రాస్కల్. మీ తమ్ముడే కాదు, మీ ఇంట్లో నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు? తను వెళ్లే ముందు ఏం చెప్పాడో తెలుసా నీకు? ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అక్క. ఒకవైపు నా గర్ల్, మరోవైపు నా గోల్, రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకోమంటే ఎలా? అరే ఎంత కష్టపడ్డానక్క, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. 1 ఇయర్, జస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అక్క. స్పందన, స్పందన వదిలేసిన వల్ల కాదక్క, వెళ్ళాను సాహసం లేదు, ఉండిపోయాను ధైర్యం లేదు. పోనీ అన్నీ వదిలేసి ఇక్కడే ఉండేదని జాబ్ చేసుకుందాం అంటే అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదక్క, నువ్వు అయ్యేస్రా, నువ్వు అయ్యేస్రా అని. అమ్మ విష్ అక్క, ఎక్కడి నుంచి వస్తారక్క ఈ అమ్మాయిలు? లైఫ్ అంటే అంతేరా, రెండు బ్యాలెన్స్ చేయాలి, కెరీర్ అండ్ లవ్. ఈ రెండు బ్యాలెన్స్ చేసే మగాడు ఇంకా పుట్టలేదక్క. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్తున్నాను. తనకి చెప్పకుండా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా, చెప్పెళ్ళొచ్చు కదా. చెప్పెళ్తే ఏమంటుందక్క, 24/7 మా ఫోన్స్ ఎంగేజ్లో ఉంటాయి. తను సండే నన్ను చూడడానికి వస్తే మండే నేను తనతో పాటు వెళ్ళిపోతాను. ఇలా అప్ అండ్ డౌన్లోనే సగం అయిపోతుంది. ఇలా తనతో కాంటాక్ట్లో ఉంటే ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తనతో టోటల్ కాంటాక్ట్ కట్ చేసుకున్నా. గొడవ పెట్టుకుని మరి గొడవ పెట్టుకుని వెళ్ళడం ఏంటి? అలా గొడవ పెట్టుకుని వెళ్తేనే కోడకు కొట్టిన మేకలా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా అయితే గ్యాప్లో నన్ను గట్టిగా తిట్టుకుంటుంది. కానీ ఆఫ్టర్ 1 ఇయర్ నేనే తన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అభినవ్ IAS అని చెప్తే ఆ థ్రిల్లే వేరక్క. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోరా, ఏదన్నా జరిగితే? ఏం జరగదు, ఏదైనా జరిగితే మీరున్నారుగా. స్పందన,